హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, నిఫ్టీ పరిస్థితి ఏంటి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎస్కార్ట్స్కి సంబంధించిన మంత్లీ నెంబర్స్ ఎలా ఉన్నాయి, సో ఎస్కార్ట్స్కి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి, ఈ స్టాక్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆ విషయాలు వివరంగా చూద్దాం. అట్లాగే బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది సరైన సమయమేనా, ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి, ఆ విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి, ముందుగా ఎస్కార్ట్స్ సంబంధించిన మంత్లీ నెంబర్స్ చూస్తే కనుక, చూడండి, డొమెస్టిక్ సేల్స్లో ఈరాన్ ఇయర్ చూస్తే కనుక 19% డ్రాప్ ఉంది. సో అలాగే ఎక్స్పోర్ట్స్లో ఈరాన్ ఇయర్ 3% డ్రాప్ ఉంది, ఓవరాల్గా 18% డ్రాప్ అనేది ఉంది. అలాగే మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక మనకి సేల్స్ గ్రోత్ అనేది కనపరిచారు. సో చూడండి, నెంబర్స్ ఒక మంత్ డౌన్ అవ్వచ్చు, ఒక ఇయర్ డౌన్ అవ్వచ్చు, కానీ ఓవరాల్గా ఎస్కార్ట్స్ అనేది మంచి కంపెనీ. ఎస్కార్ట్స్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ చూసి టెక్నికల్గా ఏ ప్రైస్ అనేది లక్రేటివ్గా ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఆ విషయాలు వివరంగా చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, మనకి ఎస్కార్ట్స్, సో మనకి ఫేవరెట్ స్టాకు, సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. సో 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గ స్టాకులో ఇది కూడా ఒకటి అని చెప్పి చెప్తాను. సో ఒక్కసారి మనకి పిఎన్ఎల్ స్టేట్మెంట్ చూస్తే కనుక, చూడండి, సేల్స్ గ్రోత్ సూపర్ ఉంది, అట్లాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో కన్సిస్టెన్సీ ఉంది, మంచి గ్రోత్ని అయితే కనుక వీళ్ళు కనబరుస్తున్నారు. ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, అలాగే ఆల్మోస్ట్ మనకి డెట్ ఫ్రీ కంపెనీ. సో అలాగే పిఈ చూస్తే కనుక 27 PE ఉంది. సో మనకి ఇంకా లక్రేటివ్గా ఇంకొంచెం డౌన్ఫాల్లో ఏంటంటే లక్రేటివ్గా మనం కొనుక్కోవచ్చు, కొన్ని మనం 10 to 15 ఇయర్స్ హోల్డ్ చేయదగ్గ స్టాకు. సో మంచి స్కోప్ ఉన్న స్టాకు అని చెప్పి చెప్పచ్చు. టెక్నికల్గా ప్రైస్ ఏంటి, టెక్నికల్గా ఏ ప్రైస్ అనేది లక్రేటివ్గా ఉంది అనేది క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి, మనం ఎస్కార్ట్స్ యొక్క టెక్నికల్ చార్ట్ చూస్తే కనుక 1567 1413 అనేది లక్రేటివ్గా ఉంది. సో మరి ఖచ్చితంగా ఈ లెవెల్కి దొరుకుతుందా అని అంటే చెప్పడం అనేది కష్టం. సో ఈ లెవెల్లో అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వాడి, సో మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో 4% అమౌంట్ వాడి సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రైట్? సో ఖచ్చితంగా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ లెవెల్కి దొరుకుతుందో లేదో అనుకునే వాళ్ళు, సో 1 to 2% క్యాపిటల్ వాడి సిఎంపీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కొంత, అలాగే ఈ లెవెల్ కోసం వెయిట్ చేయొచ్చు అని చెప్పి చెప్తాను. ఏదైనా కానీ మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోమని చెప్పి చెప్తాను. వీడియోలో డిస్కస్ చేసేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేస్తాము. టెక్నికల్గా కూడా అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పి చెప్పచ్చు, అలాగే ఫండమెంటల్గా మంచి స్ట్రాంగ్ కంపెనీ, స్కోప్ ఉన్న కంపెనీ, 10 to 15 ఇయర్స్ మనం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఎస్కార్ట్స్ సంబంధించిన నా వ్యక్తిగతమైన వ్యూ అని చెప్పి చెప్తాను. చూడండి, ఆ తర్వాత నిఫ్టీ యొక్క చార్ట్ పరిస్థితి ఏంటనేది చూద్దాం. చూడండి, ఉక్రెయిన్, రష్యా ఈ వార్ ఇష్యూ అప్పుడు మనం చెప్పుకున్నాము, ఏదైనా డౌన్ ఫాల్స్ వస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని అనుకున్నాం. రీజనబుల్ ఫాల్లో ఒక 10% డిప్లో మనం 20 to 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వాడి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. అయితే మరింత పతనం అనేది జరగలేదు, రైట్? కాబట్టి ఏంటంటే మరింత ఫాల్ట్ డౌన్ జరుగుంటే కనుక మరికొంత క్యాపిటల్ని వెచ్చించి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండేవాళ్ళం అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక మార్కెట్ అనేది రికవరీ మోడ్లోనే ఉంది. సో ఒకసారి చూడండి, మన మంత్లీ చార్ట్ చూస్తే కనుక క్లియర్గా అప్ ట్రెండ్లోకి వెళ్తుందనే విషయం అర్థమవుతుంది. మంత్లీ చార్ట్లో అయితే కనుక ఏ ప్రాబ్లం లేదు. అట్లాగే వీక్లీ చార్ట్ చూస్తే కనుక ఏదైతే 15849 15496 ఈ లెవెల్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఆర్డర్స్ హిట్ అయ్యి మళ్ళీ అల్గారిథం అనేది యాక్టివేట్ అయింది. సో వీక్లీ కూడా క్లియర్గా అప్ ట్రెండ్నే సూచిస్తుంది అని చెప్పి చెప్పచ్చు. అలాగే ఒకసారి మనం డైలీ చార్ట్ చూస్తే కనుక, సో డైలీ చార్ట్లో కూడా అప్ ట్రెండే కనిపిస్తుంది. సో ఏదైనా డిప్ వస్తే 17509 అలాగే 16,999 ఈ లెవెల్లో సో బై ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా కానీ స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 to 2 డేస్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు డిప్ వస్తే ఈ లెవెల్లో ఎగ్జిక్యూషన్ చూసుకొని మనం స్వింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. నేను పబ్లిక్గా చాణక్య స్టార్టర్స్ అనే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పబ్లిక్గా నా వ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో స్వింగ్ ట్రేడ్ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే దానికి సంబంధించిన లెవెల్స్ని క్లియర్గా ఫ్రీగానే మెన్షన్ చేయడం అనేది చాణక్య స్టార్టర్స్ అనే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. మన ఛానల్ నేమ్తోనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అరౌండ్ 15K పీపుల్ అనేది ఉంటారు ఆ గ్రూప్లో, రైట్? ఓవరాల్గా అప్ ట్రెండ్కే వెళ్తుంది. సో రేపు ఏదైనా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఉంటే సో లైవ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఈ వీక్ అవైలబిలిటీ అనేది ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైనమిక్గా చూడాలి, సో స్టాటిక్గా మనం చెప్పలేం కదా. గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం చూసుకోవాలి. ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ అనేది
ఆల్ టూ బయాస్ లో ఉంది అని చెప్పి చెప్పచ్చు. స్టూడెంట్స్, అలాగే బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన కంపెనీస్ యొక్క 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది సో టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఏషియన్ పెయింట్స్, అలాగే ఫిడిల్ లైట్, సో మంచి కంపెనీస్ అనమాట. వాడి యొక్క సేల్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ యొక్క మనకి రిటర్న్స్ ఎలా ఉంది, అలాగే 5 ఇయర్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా మంచి కంపెనీలు. సో ఏదైనా ఆపర్చునిటీ వస్తే కనుక మనం భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు అనమాట. ఏదైనా మార్కెట్ కరెక్షన్లోనే ఆపర్చునిటీ అని చెప్పి మనం పదే పదే చెప్తాం. సో మీ అందరికీ సో అర్థమయ్యే ఉంటుంది. సో బిజినెస్కి అర్థం కాకపోవచ్చు, కానీ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కరెక్షన్సే ఆపర్చునిటీ అని చెప్పి చెప్తానమాట. సో ఆ విషయం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది, రైట్? అలాగే ఏంటంటే కంపెనీస్ పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా సో యుద్ధం వల్ల కానీ ఇతరత్ర ఇష్యూస్ వల్ల కానీ మార్కెట్ కనుక ఫాల్డౌన్ అయితే కనుక అవి రికవర్ అవుతాయి మనం గతంలో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆ విషయాలు మీరు లైవ్లో కూడా ఎలా రికవర్ అవుతుందో చూస్తూనే ఉన్నారు కదా. సో ఓవరాల్గా ఏంటంటే ఆ యుద్ధం అనేది క్లోజ్ అవ్వకపోయినా ఆ విషయాన్ని అయితే కనుక స్టాక్ మార్కెట్స్ డైజెస్ట్ చేసుకున్నాయి కాబట్టి ఓవరాల్గా పైకి వెళ్తాయి. సో న్యూ హైస్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్, మనం చూస్తుంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క డే చార్ట్ అనమాట. సో మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఏంటంటే 37,395 అలాగే 37,792 స్పాట్ వాల్యూస్ ఏదైతే మనం చూస్తుంది 37,395 అలాగే 37,792 స్పాట్ వాల్యూస్లో సెల్లింగ్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి అనమాట. అంటే టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే 37,395 37,792కి వెళ్ళినప్పుడు బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేర్ఫుల్గా ఉండమని చెప్పి చెప్తాను. సో ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ క్లియర్ చేసి ఆ తర్వాత పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా స్ట్రెంది క్యాండిల్ ఏం చూపిస్తుందంటే సో ఈ లెవెల్ని హిట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఏదైనా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్ సింపుల్గా మనకి ఈరోజు వీడియో. సో ఓవరాల్గా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మంచి స్ట్రాంగ్ కంపెనీస్ ఏదైనా లక్రేటివ్ లెవెల్స్లో కనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే సో అవి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం కూడా స్కాన్ చేసి ఏదైనా ఆపర్చునిటీ కనిపిస్తే వీడియోస్లో డిస్కస్ చేద్దాము అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియో కలుద్దాం. గుడ్ డే.